మనం ఈ నెల 23వ తారీఖు నుంచి లాంచ్ చేయబోతా ఉన్న జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం మీద ఓరియంటేషన్ అన్నది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రాం. అయితే రెండవది గడప గడపకు మన ప్రభుత్వం, మూడవది మనం చేయబోయే జగనన్న సురక్ష ప్రోగ్రాం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం. అఫ్ కోర్స్ ఇంకా దానికి ఒక పేరు పెట్టల, ఇంగ్లీష్లో అయితే వైఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ఇంగ్లీష్లో అయితే కాయిన్ చేసినారు. అది మన ఎమ్మెల్యేలుగా మనకు కూడా మన 4.5 సంవత్సరాల ఈ పరిపాలనలో మన ప్రభుత్వం గొప్పగా దేశానికి ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశాము, వాటికి సంబంధించిన ఆధారాలతో సహా అవగాహన కల్పించే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులు అవుతేనే ఈ నెగిటివ్ మీడియా, నెగిటివ్, మనం యుద్ధం చేస్తూ ఉండేది మనం రాక్షసులతోనూ మారీచులతోనూ యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దుష్ప్రచారం అన్నది మనం యుద్ధం చేస్తూ ఉన్న మేజర్ అంశం. కాబట్టి మనం చేస్తూ ఉన్న మంచి ఏమిటి అన్నది కూడా మనం రిపీటెడ్గా ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి రిపీటెడ్గా తీసుకొని పోగలగాలి. అప్పుడే ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగే పరిస్థితి ప్రతి బెనిఫిషియరీని, ప్రతి ఓటర్ను తయారు చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్, కాబట్టి అది జరగాలి. ఈ నెక్స్ట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మనం గెలవాలి. 175 నియోజకవర్గాలు మనం గెలవాలి అన్న దిశగా అడుగులు పడాలి అని అంటే, అది ఇంతకుముందే నేను మళ్ళీ చెప్పా, అదేమి కష్టమైన పని కాదని. ఎందుకు కష్టమైన పని కాదు అని కూడా నేను చెప్పా. కారణం ఏమిటనంటే, ఆన్ అన్ యావరేజ్ 87% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 92% హౌస్ హోల్డ్స్కు మంచి జరిగితే, మున్సిపాలిటీస్లో, అర్బన్ ప్రాంతాలలో యావరేజ్గా 84%కు మంచి జరిగింది. సో యావరేజ్, స్టేట్ యావరేజ్ చూస్తే 87% ఇళ్లకు, ప్రతి ఇంటికి మంచి జరిగింది. ఇది ఆ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి అయినప్పుడు, మన వల్ల దేవుడు దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగింది అని చెప్పి గట్టిగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు, ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, వాళ్ళ మనసులో ఇది నిజమే కదా అన్న భావన తీసుకురావడం, ఆ భావనే వాళ్ళ ఆశీస్సులుగా మనకు మారి ఆ ప్రతి ఇల్లు మనకు ఓటేసేట్టుగా జరగడం, అది జరిగితే ప్రతి గ్రామము మనకు ఓటేస్తుంది, ప్రతి నియోజకవర్గము మనకు ఆటోమేటిక్లీ ఓటు వేసే పరిస్థితి వస్తుంది. సో ఇంత మంచి జరగకపోతే అది వేరే విషయం, కానీ ఇంత మంచి నిజంగానే ప్రతి ఊర్లోనూ జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతూ ఉన్నప్పుడు, మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కను, ఆ ప్రతి చెల్లెమ్మను జరిగిన మంచి గురించి వివరిస్తూ వాళ్ళను, వాళ్ళ ఆశీర్వాదాలు మనం తీసుకోగలిగితే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమం జరిగించే దాంట్లోనే భాగంగానే మీరు గడప గడప పోవడమైనా కూడా అదే కార్యక్రమంలో భాగంగానే చేస్తూ ఉన్నారు. మీరొక్కరే కాకుండా క్యాడర్ను కూడా యాక్టివేట్ చేస్తూ, బూత్ కమిటీస్ను ఫామ్ చేస్తూ, మన విషయంలో బూత్ కమిటీస్ అంటే గృహసారథులు, యువర్ బూత్ కమిటీస్ ఆర్ గృహసారథులు. సో గృహసారథులను, ప్రభుత్వం తరపున మంచి జరిగిన మన వాలంటీర్లను, వీళ్ళందరినీ కూడా మనం ఏకం చేస్తూ, సచివాలయం కన్వీనర్లను, వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ, ప్రతి ఇంట్లోనూ కూడా జరిగిన మంచిని వాళ్ళతో కూడా పంచుకోవడము, వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ పంచుకోవడము,
ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళకు అది కూడా మంచి జరిగించే కార్యక్రమం చేయడం, ఇవి రాబోయే రోజుల్లో ముమ్మరంగా మనం చేయాల్సిన పనులు. ఒకవైపున మనం చేస్తాం, ఒకవైపున గ్రామ స్థాయిలో వీళ్ళందరి చేత కూడా చేయించే కార్యక్రమం. ఇది సైమల్టేనియస్లీ జరుగుతూ పోవాలి.